కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఫ్యాన్షన్ల వివాదంపై సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశ్, సచివాలయ కన్వీనర్లు బుద్ధ ఈశ్వరరావు, బుద్ధ నాగభూషణం మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నియమించిన వాలంటీర్ల వ్యవస్థతో సమన్వయపరుచుకుంటూ సచివాలయ పరిధిలో ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, కన్వీనర్ని గృహ సారథులను నియమించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొన్నారు. వాలంటీర్ సచివాలయం కన్వీనర్లతో కలిపి 1వ తేదీనే పెన్షన్ సొమ్ము అందజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెన్షన్దారులు పాల్గొన్నారు. జగనన్న గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2023 జనవరిలో 250 రూపాయలు, అంటే గతంలో ఇచ్చిన 2500కి 2250 రూపాయలు కలిపి 2750 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారు నా నమస్కారాలు. ఈరోజు ఎందుకంటే చాలా దుర్దినం, ఎందుకంటే మా గ్రామంలో ఉన్న సుమారు 37 కస్టర్లు ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలోని 37 కస్టర్లో సుమారు జనవరి 1వ తారీఖున జగనన్న పెన్షన్ బట్వాడా కార్యక్రమం 1వ తారీఖు ప్రతిష్టాత్మకంగా మొదలెట్టాము. అయితే 250 రూపాయలు పెంచిన కారణంగా మాకు కన్వీనర్లని కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు. కన్వీనర్లు అలాగే సచివాలయం హెల్పేర్లు అలాగే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు కలిపి 3 కలిపి లబ్ధిదారునికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం 15 ఆదేశాలు. ఆదేశాల అనుసారం మేము సుమారు 35 కస్టర్లోని ఎటువంటి ఆటంకం లేకుండా పెన్షన్ బట్వాడా చేసాం. కానీ 2 కస్టర్లు అనగా మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఇప్పుడు జగన్ గారు పెన్షన్లో ఇది ఇప్పుడు 500 ఇచ్చేవారు, అలాంటిది ఇప్పుడు 250 రూపాయలు పెంచారు కాబట్టి ఇవాళ కొత్తగా మళ్ళీ అమలులో పెట్టారండి. వాళ్ళు ఇంటింటికి వచ్చి ఈ డబ్బులు 2750 రూపాయలు ఇస్తున్నారు, ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. కొంతమంది ఇలా ఫోటోలు గట్ట తీయించుకొని ఇవన్నీ ఇస్తున్నారండి. ఇది పెయినట్టు ఇంటికి రమ్మండం అలాగనడం ఇది చాలా తప్పుడు మాట అండి. ఇది చాలా బుద్ధి తప్పు మాట కూడా. ఇది కరెక్ట్గా మాట్లాడింది, రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోవాలా. అందులో వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇది కరెక్ట్గా సబ్. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం, ఎంపీపీ లగుడి శ్రీనివాస్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరులో గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎంపీపీ లగుడి శ్రీనివాస్ స్పీచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, గడిచిన 3 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలకు నాంది పలికారని, కొత్తగా మంజూరైన 45 పెన్షన్ల లబ్ధిదారుకు అందజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాలు ఏదో ఒక పథకం అందుతుందని, రానున్న రోజుల్లో వైసీపీ పాలనలో రాష్ట్రం దేశ విదేశాలలో చెప్పుకోదగ్గ రాష్ట్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొరిప్రోలు రమణంకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెల్క వెంకటకృష్ణజీ, ఉప సర్పంచ్ దార్ల సూర్యచంద్ర, మల్ల సూర్యచంద్ర, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనమందరం కలిసి మన గ్రామంలో ఉండే సమస్యల గురించి చర్చించుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఒక గ్రామ సభని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని 2019లో మనమందరం కలిసి మన గ్రామంలో ఉండే సమస్యల గురించి చర్చించుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఒక గ్రామ సభని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని 2019లో మనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కానించి, అలాగే మన తుని నియోజకవర్గ మీ ఇంటికి 50 కుటుంబాలుగా వాలంటీర్ వచ్చి మీకు ఏ సమస్యలను తెలుసుకుని వచ్చి మీ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందండి. అదేవిధంగా మన కోటనందూరులో ఇంచుమించు 4000 ఓటింగ్ ఉంటుందండి. ఆ 4000 ఓటింగ్ లో కూడా ఒక 1500 కుటుంబాలు ఉంటాయి. ఆ 1500 కుటుంబాలకు గతంలో గ్రామ సభ అంటే కంప్లైంట్లు ఇవ్వడానికి మాత్రమే వచ్చేవారండి, ఖాళీ ఉండదు కదా అసలు టీడీపీ గవర్నమెంట్ లో అయితే. ఇప్పుడు ఎటువంటిది కంప్లైంట్లు అనేవి చాలా లేరండి. అది ఉన్నా టెక్నికల్ విషయం ఉన్నాయి తప్ప
ఏ ఒక్కటి కూడా మన మినిస్టర్ గారు కానీ మా మండలం నుంచి ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా ఏ ఒక్క పెన్షన్దారుని కానీ వేరే వేరే ఏ ఒక్కటి కూడా ఈరోజు 1530 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 1530 రూపాయలు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎవరు ఇవ్వలేదు. ఈరోజు ఒక 77 కేజీలకి 1530 రూపాయలు ఎప్పుడూ కూడా మనం 1150కి 1050కి 1000కి 1200కి అన్నాం కానీ ఈరోజు 1530 రూపాయలకి మనం ధాన్యం కొనుగోలు చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజల బాగోగులకు సంబంధించి ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచడానికి ఏ స్కీమ్ అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన యాక్షన్ ప్లాన్ చెప్పారు. ఒక కోట్ల దూరకే ఇంచుమించుగా ఈ సంవత్సరం 6,59,00,000 రూపాయలు ఒక కోట్ల దూరకే సంక్షేమం ద్వారా వచ్చాయి. అంటే మాత్రం ఎక్కడ చూడలేదు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న అతన్ని. హాస్పిటల్ అయితే ఆయన సొంత ఖర్చుతో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందిని క్లియర్ చేసే మనస్తత్వం, అలాంటి ఎమ్మెల్యేని మనం ఎంత కాపాడుకుంటే అది బాగుంటుంది. ఎందుకంటే గతంలో నేను క్లియర్ గా చెప్తున్నాను, పల్లకృష్ణ అయితే ఏ ఒక్కరిని ఆదుకునే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల దగ్గర దోచుకునే మనస్తత్వం ఉన్న పల్లకృష్ణ కూడా మన మంత్రి గారు రాజా గారు అంతా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసినటువంటి విధానాలు మీకు తెలుసు. ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళు ఇళ్ల చుట్టూ తిరిగినా కానీ కార్డు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి కార్డు ఇవ్వాలంటే వాళ్ళు జెండా కట్టుకోవాలి, పార్టీ మీటింగ్కి వెళ్ళాలి. ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా డైరెక్ట్గా వాలంటీర్ వచ్చి నీకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ యొక్క రేషన్ కార్డు తీసుకొని డైరెక్ట్గా మీకు ఆ స్కీమ్ని ఇచ్చే పరిస్థితి ఉంది. నేను నాయకులను కలవవసరం లేదు, ఎవరిని మినిస్టర్ గారిని కూడా కలవకుండా డైరెక్ట్గా వచ్చే పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితర మహిళ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూల జయంతి సందర్భంగా 220 మంది విద్యార్థినులకు 300 రూపాయలు విలువ చేసే నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థులు, విద్యాలయ సిబ్బంది అంతా కలిసి సావిత్రిబాయి పూల చిత్రపటానికి పూలమాలలను వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అని, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య అని, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేరేపించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తికి సాధ్యపడుతుందని, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం కేజీబీవీ ప్రిన్సిపల్ బాలకుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు రీవాషబుల్ నాప్కిన్స్ ఖరీదు 300 రూపాయలు కాగా 220 మందికి ఒక్కో కిట్ చొప్పున మొత్తం మీద 66,000 రూపాయలు విలువ చేసే నాప్కిన్లను విరాళంగా మేనేజర్ అందించారని ఆనందాన్ని వ్యక్తం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంఖవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంటెంట్ పి ప్రతాప్ కుమార్, వొకేషనల్ ట్రైనర్ నాగమణి, నీలిమ, అరుణ, ప్రశాంతి, మంగాదేవి, రత్నం మరియు భారీ సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. మన బ్యాంక్ తరపు నుంచి కొంచెం మీకు యూజ్ అయ్యే ఒక ఐటమ్ సరే తీసుకున్నాము కొన్ని, సో యూటిలైజ్ చేసుకోండి, తర్వాత బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మ, ఏమన్నా మీ తరపు నుంచి మాట్లాడతారా? కాకినాడ జిల్లా రహదారిపై డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క డ్రైవర్ డ్రైవింగ్లలో మెలకువలతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరమని స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వజ్రకోట సమీపంలో నూతనంగా ఏర్పాటు చేశారు. మంగళవారం స్వాతి హెవీ డ్రైవింగ్ స్కూల్ శిక్షణ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ శిక్షణ పొందడం చాలా అవసరమని, శిక్షణ లేకుండా డ్రైవర్ ఎటువంటి వాహనం తీయడం నేరమని, తమ శిక్షణ ద్వారా ప్రతి డ్రైవర్కు డ్రైవింగ్లో మెలకువలతో పాటు మెకానిజం కూడా నేర్పించడం జరుగుతుందని, ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని,
అధికారులు ఎవరైనా వాహనాన్ని ఆపినట్లయితే వారితో ఏ విధంగా మాట్లాడాలనేది సెక్షన్లలో నేర్పించడం జరుగుతుందని, సహనం ఓర్పు డ్రైవర్కి చాలా అవసరమని ఆయన తెలిపారు. నెల రోజులు డ్రైవింగ్లో గల అనేక విషయాలను బోధించడం జరుగుతుందని, శిక్షణలో తర్ఫీదు పొందిన తర్వాత హెవీ లైసెన్స్ పొందడం మంచి క్రమబద్ధమైన పద్ధతి అని అన్నారు. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ 9959711339 నెంబర్ను సంప్రదించాలని కోరారు. దీంట్లో మేము లారీ డ్రైవర్కి డ్రైవింగ్ నేర్పిస్తాము. 16 మంది అండి. మాకు 3 లారీలు ఉన్నాయి. 3 లారీల్లోనే 16 మన లారీకి 16 మంది మేము నేర్పిస్తాం డ్రైవింగ్. అయితే 1:10 రావాల్సి ఉంటుంది. మళ్ళీ 5 గంటల కల్లా మేము అది వదులుతాం. ప్రతి ఒక్కరు కూడా అరగంట టైం అనమాట అండి. 30 నిమిషాలు నేర్పిస్తాం మేము డ్రైవింగ్. ఈ 30 నిమిషాల్లో అతనికి డ్రైవింగ్లో మెలుకులతో పాటుగా మెకానిజం కూడా నేర్పిస్తుంటాము. ఉదయం కాలంలో అంతా కూడా డ్రైవ్ నేర్పిస్తాం. మధ్యాహ్నం క్లాస్ ఉంటాయి ఇక్కడ. ఆ క్లాసుల్లో కూడా మేము యాక్సిడెంట్లో అవకుండా ఉంటాము, ఏం చేయాలి, అలాగే ఫస్ట్ ఎయిడ్ ఎలా నిర్వహించాలి, ఆఫీసర్లతో ఒకవేళ వాహనం ఆఫ్ చేసినప్పుడు ఆఫీసర్తో ఎలా ప్రవర్తించాలనే విషయం మీద మేము అవగాహన కల్పిస్తాం వాళ్ళకి. అలాగే డ్రైవర్ మర్యాదగా ఉండటం, సహనం ఓర్పుతో డ్రైవ్ చేయటం. ఏలూరు జిల్లా పోలవరం ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జయపాల్ సింగ్ ముండా 120 జయంతిని మంగళవారం ఆదివాసీ మహాసభ నాయకులు పోలవరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పునరావాస గ్రామాల సమస్యలు, నిర్వాసితుల సమస్యలపై పోలవరం తహసీల్దార్ బి సుమతికి వినతి పత్రం సమర్పించారు. ఆదివాసుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ బి సుమతి వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆదివాసీ హక్కులను కాపాడాలని జయపాల్ సింగ్ ముండా ఆలోచన విధానం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియా వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయాలని, గిరిజన సంక్షేమ పథకాలను ప్రతి గిరిజనకు అమలు అయ్యేలా చూడాలని, పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలో సబ్సిడీతో కూడిన విద్యుత్ సౌకర్యం కల్పించాలని, నిర్వాసితులకు ఇచ్చిన సాగుకు యోగ్యం కాని భూములను పునరుద్ధరించి నిర్వాసితులకు అప్పగించాలని, జలకళ పథకం ద్వారా బోర్లు వేయించాలని డిమాండ్ చేశారు. పునరావాస గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు శాశ్వత ఉద్యోగ ఉపాధి కల్పన చేయాలని, అర్హులైన ప్రతి నిర్వాసితులకు పరిహారం అందించాలని, సమస్యలన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక పార్వతీపురం అంజనీయుల శాఖ ఆధ్వర్యంలో పాలకొండలో బాలికోన్నత పాఠశాలలో భారతదేశ ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలు స్వర్గీయ సావిత్రి బాయిపూల జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా సమత కన్వీనర్ శ్రీ మల సశ్రేఖ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మండల ఎంఈఓ సూర్యనారాయణ, పాఠశాల హెచ్ఎం రేణుకాదేవి, జేవీవీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరీనాయుడు మహేష్, జేవీవీ జిల్లా కోశాధికారి బీవీ రమణ, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, చెక్కుముఖి కన్వీనర్ చిన్నారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యక్తులు సావిత్రి బాయిపూల త్యాగాలను కొనియాడారు. గౌరీనాయుడు, రాజకుమారి, మహేష్ పాటలతో అలరించారు. మ్యాజిక్లతో పిల్లలు విజ్ఞానాన్ని పొందారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపల్లి గౌరీనాయుడు, సాతి మహేష్లు ధన్యవాదాలు తెలియజేశారు. వందన సమర్పణ బీవీ రమణ చేసి సభను ముగించారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. నియోజకవర్గంలో గల 5 మండలాలలో మంజూరైన నూతన పెన్షన్ల కార్యక్రమం కొత్త వలస లలిత కన్వెన్షన్ లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు మరియు రాష్ట్ర కొప్పలగల కార్పొరేషన్ చైర్మన్ నేకల నాయుడు బాబు పాల్గొన్నారు. వేడివేడిగా మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరియు సర్పంచ్ మధ్య చీపురవలస గ్రామంలో గల తాగునీటి బావిపై మరియు కొత్తవలస శ్మశాన వాటికకు ఆనుకొనివన్న ఖాళీ స్థలంలో వ్యాపారస్తుల కబ్జాలకు పాల్పడి పంచాయతీ తమకు ఆ ప్రదేశాలు కేటాయించినట్లు, అయితే మధ్యలో చెల్లిస్తామని ఇచ్చిన వినతులను సభ్యులు తిరస్కరించారు. గతంలో ఆ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునే వారికే ఆ ప్రాంతాలు కేటాయిస్తామని తీర్మానం చేయడం జరిగిందని, వారికి ఆ ప్రాంతాలు కేటాయించాలని, వారికి కాదు అని కొత్త వారికి ఎలా కేటాయిస్తారని వార్డు మెంబర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. అదే చెప్పేసి
నేను అడిగింది ఒకటే, అది గవర్నమెంట్ దా పంచాయతీదా కాదా అనేది ఈవో గారు మనకు చెప్పండి. చేస్తారు ఇది నా ఊరే, మీకు అర్థం కాలేదు. ఆయన స్థలం కాదన్నప్పుడు మీ మీటింగ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? మీటింగ్ లోకి ఎందుకు పెట్టారు కనపడలేదు? పంచాయతీ సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చారు? అసలు పంచాయతీ కంప్లైంట్ ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ కు లంచం, పింఛన్ ఇప్పించాలని బాధితురాలు వినతి. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కతిపూడి గ్రామం కొండవారిపేట గ్రామ కాపురస్తులు అభిరెడ్డి లక్ష్మి తులసి భర్త రామారావు నెల రోజుల కిందట చనిపోయారు. చనిపోయిన విషయాన్ని గ్రామ వాలంటీర్కు తెలియజేయగా వచ్చి చూసి వెళ్లారు. చిన్నరోజనగా 3 రోజుల తర్వాత భర్తను కోల్పోయిన పుట్టిడి దుఃఖంలో బాధలో ఉన్న లక్ష్మి తులసి వద్దకు వార్డు వాలంటీర్ వచ్చి, నీ భర్త డెత్ సర్టిఫికేట్ రావాలంటే 500 రూపాయలు లంచం ఇవ్వాలంటూ అడిగి డిమాండ్ చేసి తీసుకున్నారు. ఆ వాలంటీర్ తీసుకువెళ్లి పంచాయతీ అధికారికి ఇవ్వడం జరిగింది. మీకు జనవరి నెలలో కొత్తగా వితంతు పెన్షన్ వస్తుందని చెప్పారని, దీనిగాను వారి దగ్గర డబ్బులు లేకపోయినా పక్క ఉన్న వారి దగ్గర అప్పు తీసుకుని మరీ లంచం ఇవ్వడం జరిగింది. తన భర్తకు వచ్చే పెన్షన్ డబ్బులే తమకు జీవన ఉపాధి అని లక్ష్మి తులసి తెలిపారు. ఆయన ఇప్పటి వరకు కొత్త పెన్షన్ అప్లై చేయలేదు. అప్లై చేయాలంటే బీఆర్వై ఇంతవరకు మరణ ధృవీకరణ ఇవ్వలేదు. ఇప్పుడు భర్త చనిపోయిన లక్ష్మి తులసికి పెన్షన్ రావాలంటే మరో 6 నెలలు వేచి చూడాలంటూ అధికారులు తెలుపుచున్నారని ఆవిడ బాధతో మీడియాకి తెలిపారు. ఈ మేరకు సోమవారం లక్ష్మి తులసి మండల ప్రజాపరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించి తనకు వితంతి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరారు. దీనిపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఈ విషయంపై విచారణ జరిపిస్తామన్నారు. ఇప్పుడు ఆ పెన్షన్ డబ్బులు ఆధారం లేకపోవడం వల్ల వివిధ ఎలబ్రస్తలు కూడా అర్థం అవుతుంది. పంచాయతీలు అడిగితే 6 నెలల దాకా రావని చెప్తున్నారు. ఇటు కాని పరిస్థితుల్లో ఉండిపోయాం. ఇప్పుడు ఆ ప్యాంట్ కూడా చేయలేదు అనుకుంటాను. మళ్ళీ ఈ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియట్లేదు. మీరు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మా తల్లి గారు ఒకరే అలా ఉండిపోతున్నారు. నేను ఎటు పరిస్థితుల్లో నాకు ఆపరేషన్ పట్టి చూసుకునే పరిస్థితుల్లో కూడా నేను లేదు. ఈ మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేసి పెట్టుకున్నాం మా అమ్మగారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండల ఉత్తరకంచిలో మహాసేన రాజేష్ ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా పరామర్శించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులతో రాజేష్ ఇంటికి వెళ్లిన రాజాకు రాజేష్ రాజమండ్రిలో జరిగిన ఘటన వివరించారు. రాజమండ్రిలో జనసేనకు చెందిన స్నేహితుడు పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన దాదాపు 300 మంది తన కారుపై దాడి చేశారని రాజేష్ రాజాకి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రద్వలంతోనే తనపై దాడి చేసి చంపేయాలని పథకం వేశారని అన్నారు. అలాంటి దాడులకు భయపడేదే లేదని, నిరంతరం తన పోరాటం కొనసాగుతుందని రాజేష్ తెలిపారు. తనకు మద్దతు ప్రకటించి ధైర్యం చెప్పిన వరపుల రాజాకి ఈ సందర్భంగా రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ మహాసేన రాజేష్ పై వైఎస్ఆర్సీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాజేష్ కి ఆయన కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని రాజా భరోసా ఇచ్చారు. రాజేష్ చేస్తున్న పోరాటం అద్భుతం అని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోనిబ్బరంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. రాజా చేస్తున్న పోరాటానికి భయపడి వైఎస్ఆర్సీపీ దాడుల వంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతుంది అన్నారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులంతా రాజేష్ కుటుంబానికి మహాసేనకు అండగా ఉంటుందని రాజా తెలిపారు. ప్రజాస్వామ్య పాలనలో అలాంటి దాడులను ప్రోత్సహించడం సరికాదని, వైఎస్ఆర్సీపీ పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా వెంట మండల టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది లాగి 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 అప్పుడు కొట్టాడు. దాని మీద దెబ్బ కొట్టడం మీటర్ వేయడం రెండే ఊళ్ళో ఉండడం అనుకుంటే, అంటే ఒకడు మొత్తం 50 మంది పార్టీ కారు మీద ఇచ్చేసి నా పక్కన ఈ గ్లాస్ ఎలా కూర్చుంటే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ని పక్కన కొట్టడం ట్రై చేసి ఇక డోర్ లాగడానికి ప్రయత్నించడం. యూత్లు యూత్లు వాళ్ళు ఎవరు వాళ్ళ మొగాలు కూడా ఇంతకుముందు చూడలేదు. వాళ్ళందరూ కూడా చక్కంపూడి రాజు అంచర్లేదు. చక్కంపూడి రాజు అంతకుముందు ఒక ల్యాండ్ విషయంలో వాళ్ళు అక్రమంగా చొరబడుతున్నారని ఎవరినైతే నేను ఇక్కడ మన వీడియోలో చూపించాను, అదే కురవాళ్ళు పంపించారు. అంటే ఆ డోర్ ఓపెన్ అయినా అర్థం పగిలినా ఇంకా రాళ్ళు ఇచ్చుకుని లోపల ఉండకుండా అక్కడ కొంచెం వచ్చి చంపేస్తారని, డోర్ ఓపెన్ అయ్యి ఒకవేళ నేను బయటకు వచ్చినా కూడా నన్ను నీకు అక్కడ అంటే చంపేసి ఇచ్చేద్దామని ప్లాన్. వాళ్ళు ఎంత ఉన్మాదంతో ఉన్నారంటే అన్న అర్థం మీద చేతులతో కొట్టివారు ఇలాగా, ఆ చేతులకు అర్థం గుచ్చుకొని తెగుతుంది కదా. పదజాలంతో మమ్మల్ని దూషించడం జరిగింది. ఎవరో 1వ తారీఖు కదా ఆయన తాగేసి అలా మాట్లాడేమనుకుని మేము ఆ బర్త్డే కార్యక్రమానికి వెళ్ళాం. బర్త్డే కార్యక్రమం నేను ఆ స్టేజ్ మీద కూర్చుని ఉండగానే
బయట ఒక 150 మంది నా కారును రౌండ్ అప్ చేశారు. ఆ రౌండ్ అప్ చేసిన వాళ్ళు వేసుకొచ్చిన కార్ల మీద జక్కం పొడి అని అలాగే జగన్ ఫోటోలు ఉన్నాయని చెప్పి మా కుర్రోళ్ళు చెప్పడం జరిగిందండి. వెంటనే నేను 100 చేయండిరా పోలీసు వారు వస్తారులే వాళ్ళు తాగేసి చేస్తున్నారేమో అని మేము మీటింగ్ యథాతథంగా మేము కొనసాగించాం. గంట అయిందండి పోలీసు వారు ఎవరు రాలేదు. కేవలం ఒక ముగ్గురు పోలీసులు మాత్రం అక్కడికి వచ్చారు. సరే నేను మీటింగ్ ముగించుకుని కిందకి రాగానే నా కారు అద్దం పగలగొట్టారండి. కారు అద్దం పగలగొట్టారని చెప్పి పోలీసు వారు వేరే వెహికల్ తీసుకొచ్చి దీనిలో ఎక్కండి మిమ్మల్ని మేము ఇంటికి తరలిస్తామన్నారు. నాకెందుకో పోలీసుల మీద కూడా అనుమానం వచ్చింది. ఇంత పెద్ద రణరంగం దాదాపుగా ఒక 300 వచ్చి ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి వస్తే కేవలం రాజమండ్రి సిటీలో ముగ్గురే పోలీసులు రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఉంది అక్కడ పోలీసులందరూ బందోబస్తు పేరుతో రాజమండ్రి వచ్చారు. కానీ ఎవరు రాకుండా ముగ్గురే రావటం 300 ఉండటం నాకెందుకు వాళ్ళ వాహనం ఎక్కినా కూడా ఏదో ప్రమాదం పొంచి ఉందనిపించింది. లేదండి ఆ వాహనంలో నేను వెళ్ళిపోతాను అంటే లేదండి ఆ వాహనం అక్కడ ఉండాలి కేసు పెడతాం అన్నారు పోలీసులు. మీరు పెట్టిన కేసులు చాలండి. శిరోముండనం చేయించిన అదే జక్కంపూడి రాజా మీద కారు కొంచెం గట్టిగా ఉండి ఓపెన్ అవ్వలేదు. నాతో పాటు ఉన్న కుర్రాళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి నేను క్షేమంగా ఈ రోజున రాగలిగానంటే అయితే ఈ రాష్ట్రంలో ఇక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడితే ఎవరినన్నా పట్టపగలు చంపేయటమే పట్టపగలు దాడులు చేసేయటమే ఇంత దారుణమైన హత్యా ప్రయత్నాలు నడి రోడ్డు మీద అది జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు వస్తున్నారు అంటే నేను రేపు రాజమండ్రి వస్తున్నాను కదా నన్ను వ్యతిరేకించే వాళ్ళ రాయిస్ లాంటి చంపేసి ఆ శవాల్ని నాకు గిఫ్ట్ ఇవ్వండి అని అడిగినట్టున్నాడు మన ఆయన. లేకపోతే అంత పబ్లిక్ గా పోలీసుల మధ్యలో పెట్టుకుని అంత దాడి తెగబడడం అనేది గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా జగన్ గారి సపోర్ట్ లేకుండా జరిగే పనే లేదండి. అయితే ఈ రోజున నన్ను పరామర్శించడానికి ప్రతిపాడు నియోజకవర్గ యువ నాయకులైన వరుపుల రాజా గారు మా దగ్గర రావడం జరిగిందండి. వీళ్ళ మొత్తం ఒక కేడర్ ద్వారా మొత్తం దాదాపుగా 200 తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు మా ఇంటికి రావడం నాకు ధైర్యం చెప్పడం జరిగిందని మీకు ఏమన్నా వచ్చినా మేము మీకు అండగా ఉంటామన్నారు తెలియజేశారు. ఆ వరుపుల రాజా గారికి అలాగే విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలంటే ఒక రకంగా చావు నుంచి తప్పించుకునే బయటపడ్డాం. కానీ ఖచ్చితంగా మా పోరాటం మాత్రం ఆగదండి. జగన్మోహన్ రెడ్డి అతని ఓటమి పాలయ్యేదాకా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన ఆశ్రమ హాస్టల్ మరియు పాఠశాలలో పనిచేసే డైలీ వేజ్ వర్కర్లు తమ యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సుమారుగా గత 70 సమ్మె చేస్తున్న కార్మికులు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న ఇద్దరు డైలీ వేజ్ వర్కర్లు పరిష్కరించాలి. ఆశ్రమ పాఠశాల పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ సమస్యలు వెంటనే సిగ్గు 70 సమస్య పరిష్కరించాలని మాత సావిత్రిబాయి పూలే భారతదేశ మహిళలందరికీ స్ఫూర్తి. ప్రియదర్శిని మేడి. మహిళ హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. నకరేకల్ బాలికల హాస్టల్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆమె అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని చారిత్రక కృషిని బీఎస్పీ నాయకులు విద్యార్థులు స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కుల లింగ వివక్షాలతో కూడిన విలువలు మూఢ విశ్వాసాలతో కొనరీలుతున్న నాటి సమాజాన్ని సమసమాజం దిశగా నడిపించేందుకు సావిత్రిబాయి పూలే తన జీవితాన్ని దారపోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, నటువ కవిత, శ్వేత, ధనలక్ష్మి, కీర్తన, మైనా, అనూష, అఖిల తదితరులు పాల్గొన్నారు. మామూలుగా ఇంటి గడప దాటడానికే ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా మహిళల్లో ఎంతో వివక్ష, వాళ్ళు బయటికి వస్తే ఎన్నో అవమానాలు భరించుకుంటూ కూడా ఎంతో ధైర్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇగో ఈ చెల్లెళ్ళందరూ కూడా ముందుకొచ్చి చదువుకుంటూ రేపు పొద్దున డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, పోలీసుగా వీళ్ళందరూ కూడా ఎదిగే విధంగా వీళ్ళు ఉండాలంటే ఫస్ట్ వీళ్ళల్లో ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ ఇచ్చేటటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. నిజంగా మరి 1931లో జన్మించిన తర్వాత అసలు ఏమీ కూడా కనీసము తెలియనటువంటి ఒక అమాయకమైన వయసు. ఆ వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయేటి అప్పట్లో.
ఎందుకంటే అప్పట్లో చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేయాలని చెప్పేసి తీసుకొని బాల్య వివాహాలు చేసేవాళ్ళు. అలాంటిది మహాత్మా పూలే గారి పుణ్యం ఏంటంటే నిజంగా చదువు ద్వారానే మన బ్రతుకులు మారుతాయి. విద్య వల్లనే వివేకం, వివేకం వల్లనే విత్తం. అంటే దీని ద్వారానే, అంటే మనం చదువుకుంటేనే మనకి జ్ఞానం పెరుగుతుందని గ్రహించారు కాబట్టి ఫస్ట్ ఏం చేశారంటే తన ఇంటి నుంచే మొదలుపెట్టారు. తన ఇంట్లో ఉండేటటువంటి భార్యకి ఫస్ట్ చదువు నేర్పించారు. చదువు నేర్పించడమే కాకుండా పూలే దంపతులు ఇద్దరూ కూడా కలిసి మొదటి స్కూల్ని 1948లో స్థాపించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో అసలు అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా కనీసం బట్టలు ధరించడానికి, నగలు ధరించడానికి, కనీసము వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేనటువంటి పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంతో ధైర్యం చేసి ముందు చూపుతోటి కేవలం చదువు ద్వారానే వీళ్ళల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించవచ్చు, చదువు ద్వారానే వీళ్ళు రేపొద్దున బాగుపడే అవకాశం ఉంది అని తెలుసుకొని అందరికీ చదువు గురించి చెప్తూ చదివిస్తూ ముందుకెళ్లారు. మహిళల్లో కూడా మహిళా స్కూల్స్ని స్థాపించి అదేవిధంగా వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలకి, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి బాల్య వివాహాలు కానీ, అలాగే అప్పుడు చనిపోయిన తర్వాత వితంతువులకు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు లేకుండా ఇలా ఎన్నో రకాల అవమానాలను భరించుకుంటూ మహిళలు కనీసం ఇంటి గడప, అంటే ఇంకా చెప్పాలంటే అగ్రకులాల్లో ఉండే మహిళలకి కూడా కనీసం అప్పుడు హక్కు. ఏలూరు జిల్లా పోలవరం సంక్రాంతి పండుగ పేరిట కోడి పందాలు జోదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలవరం డిఎస్పీ కె లతకుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పేరిట కోడి పందాలు జోదాలు, కోడి పందాలకు బరులు నిర్వహించడం, కోడి కత్తులు తయారు చేయడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు ముందస్తు చర్యగా కోడి పందాలు జోదాలు పాల్పడేవారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 20 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో కోడి పందాలు జోదాలు, కోడి పందాలు బరులు నిర్వహించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత 3 ఏళ్లుగా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటున్నామని, నేటి నుండి 15 రోజుల పాటు మండలంలో ఎక్కడా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కోడి పందాలు జోదాల వంటివి నిర్వహించకుండా ఉండేందుకు తహసీల్దార్ బి సోమతి, సీఏ విజయబాబు, ఎస్ఐ పవన్ కుమార్, ఇతర పోలీసు సిబ్బందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చట్ట వ్యతిరేక జోదాలు నివారించేందుకు సాంప్రదాయ క్రీడలైన వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత, రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. వారితో ఎంపీడీఓ సీఎస్ శ్రీనివాస్ బాబు ఉన్నారు. ఈ సంబరాల పేరట జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే మా యొక్క గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు, మా ఎస్హెచ్ఓ గారు, ఒక ఎన్జిఓ, ఇద్దరు కానిస్టేబుల్స్, వీడియోగ్రాఫర్తో కూడినటువంటి ఈ కమిటీ విలేజ్ లెవెల్లో కూడా పర్యటించి ఎక్కడైనా బౌట్స్ ఉన్నా, ఎక్కడైనా కోళ్ళుని పందెం కోళ్ళుగా ఉపయోగించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రదేశాలను సందర్శించి వాళ్ళని బైండ్ అవుట్ చేయడం ద్వారా, అదేవిధంగా షామియానాలు, లైట్సు, ఎవరైనా సరే అద్దెకిచ్చేటటువంటి టిక్టాక్లు, ఇవన్నిటిని కూడా గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ మండల లెవెల్లో, దీంతోపాటు గ్రామ స్థాయిలో కూడా మా మహిళా పోలీసులు, మా సచివాలయం ఉద్యోగులందరూ కూడాను తమ వంతు బాధ్యత నిర్వర్తించి ఈ కార్యక్రమాలు ఏవి జరగకుండా మేము ఆపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇంతవరకు పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గౌరవ ఎస్హెచ్ఓ గారు మరియు మరో గారు 20 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది తర్వాత కూడా రాబోయేటటువంటి 15 రోజులు కూడా ఇది కొనసాగుతుంది. ఈ బైండ్ అవర్స్ దీనిలో నైఫ్లు టై చేసిన అటువంటి వాళ్ళు, అదేవిధంగా లాస్ట్ ఇయర్ బౌట్స్ వేసిన వాళ్ళు, ఆర్గనైజర్సు, కత్తులు తయారు చేసేవాళ్ళు, కోళ్ళను పెంచేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మేము బైండ్ అవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి యువతను మేము ఈ యొక్క అసాంఘిక కార్యక్రమం నుంచి దృష్టిని మళ్లించేందుకు గాను ఆల్టర్నేటివ్ గేమ్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా పోలవరం సబ్ డివిజన్లో మేము ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడాను మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మేము ఈ కార్యక్రమాలని అమలు చేస్తాము. దీనిలో భాగంగా మండల స్థాయిలో కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, ఆడపిల్లలకి రంగవల్లి పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలు అన్నిటికీ సంబంధించి మీడియా నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, పబ్లిక్ నుంచి, యూత్ నుంచి స్పందన రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. తుని పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం.
కాకినాడ జిల్లా తొని నియోజకవర్గం తొని పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సాంప్రదాయ సంబరాలు ప్రారంభం. రాబో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీఎం మురళీమోహన్ ఆధ్వర్యంలో తుని పట్టణ పోలీస్ స్టేషన్ సిఐఎం నాగదుర్గారావు సాంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు తుని శ్రీ ప్రకాష్ రెడ్ కాన్వెంట్ గ్రౌండ్ నందు కాలేజ్ స్టూడెంట్స్ అబ్బాయిలతో వాలీబాల్, కబడ్డీ మరియు అమ్మాయిలతో టెన్నికాయిట్, ఖోఖో వంటి ఆటలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తుని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాద్ రాజు, వైఎస్ చైర్మన్ పామతి మహేష్, రేలంగి రమణగౌడ్, షేక్ వాజా, వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లేడీస్ ఈవెంట్స్ తర్వాత మన నిన్న మన గౌరవ మంత్రివర్యులు శ్రీ రాజాసాని కన్సల్ట్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి తీసుకుని ఆయన ఆశీస్సులతో మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సిఏ గారికి, మా కౌన్సిల్ సభ్యులకి, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. హౌ టు బికమ్ ఏ పోలీస్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ వన్స్. అలాగే మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న మా కౌన్సిల్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసింది. నేను గతంలో మన సిఏ టౌన్ సిఏ గారు వచ్చిన తర్వాత